नमस्ते फ्रेंड्स, गुड मॉर्निंग। इंका कोई रोज मन को अग्री सीजन स्टार्ट काबट्टी फ्रेंड्स मन अग्री प्रोडक्ट्स उन्नाई इंका रूम मूड प्रोडक्ट्स उन्नाई ना दग्गर लेदु स्टाक काबट्टी नेनु चूपिस्तुन्नानु। अयिते फ्रेंड्स मीकु नेनु दींट्लो ए विटामिन उंदि अवन्नी चेप्पानु। जस्ट मीरु ए चेन कु एंत डोस वाडालि एट्ला वाडालि अनेदि चेप्तानु। ए लेवल लो एमे वाडालि अनेदि चेप्तानु क्लियर गा। ఎట్లా వాడాలి డైరెక్ట్ గా ఎట్లా వాడాలి అనేది చెప్తాను। మీరు దీని గురించి ట్రైనింగ్స్ ఉన్నాయి అవి చూడండి। ఇవి మిగతా మొత్తం ఏ విటమిన్ ఉంది అవన్నీ తెలుసుకోవడానికి। అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్, ఇవి కెమికల్ ఫ్రీ, మీ అందరికీ తెలుసు। అయితే ఇవి ఏ స్టేజ్ లో ఎట్లా వాడాలి అనేది చెప్తాను ఇప్పుడు ఫ్రెండ్స్। మీ అందరికీ తెలుసు దీంట్లో 6-7 ప్రొడక్ట్స్ ఉన్నాయి। దీనిలో ఉన్న నా దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా వాడాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్। ఈ అగ్రిగేటివ్ అనేది కామన్ ప్రొడక్ట్, మీరు ఏ కంపెనీ మందు తీసుకొచ్చినా సరే ఇది ఒక 10 ml కలిపి వాడితే గనుక ఆ మందుని మంచిగా పని చేపిస్తది, చాలా బాగా పని చేస్తది। దాంతో పాటు ఒరిజినల్ లో వేస్తే గనుక వాటర్ కింద డెప్త్ దాకా వెళ్తుంది, వాటర్ పైన లేజర్ లాక్ వస్తుంది, వాటర్ ని ఎక్కువ ఆవిరి గానియదు। అగ్రిగేటివ్ అనేది కామన్ ప్రొడక్ట్, ఏ మందులోనైనా కలిపి వాడకోవచ్చు, ఆ మందు పవర్ ను పెంచుతుంది। అయితే మన అగ్రి ప్రొడక్ట్ మనకు విత్తనాలు వేసిన తర్వాత 4 ఆకులు వచ్చినప్పుడు ఏమి వాడాలి, కింద 4 మొలకెత్తుతది కదా, మొలకెత్తినప్పుడు 4 ఆకులు వచ్చినప్పుడు ఏమేం వాడాలంటే గనక అగ్రి భూమిక్ అండ్ అగ్రి గోల్డ్ అగ్రిగేటివ్ ఈ మూడు కలిపి వాడాలి। గుర్తుపెట్టుకోండి 4 ఆకులు వచ్చినప్పుడు ఏ చైన్ అయినా సరే, అది ఏ చైన్ అయినా సరే 4 ఆకులు మొలకెత్తునే అన్నప్పుడు 4 ఆకులు వస్తాయి కదా, అప్పుడు అగ్రి గోల్డ్ అగ్రి హోమిక్ అగ్రి ఏటిటు ఇవి కలిపి వాడుతుంటే మంచి రిజల్ట్ ఉంటది, ఎక్సలెంట్ గా మొక్క ఎదుగుదల అనేది ఉంటది। దీని తర్వాత 25 రోజుల గ్యాప్ లా మళ్ళీ ఇవే సేమ్ స్ప్రే చేయండి। స్ప్రే చేస్తే గనక మంచి రిజల్ట్ వస్తది, చైన్ ఏదైనా సరే చాలా బాగా వస్తుంది। ఒకవేళ మీరు ఒరి చైన్ అయితే గనక ఒరి చైన్ లో నాటేసిన 4 రోజులకి సేమ్ ఇవే ప్రొడక్ట్ కలిపి మనం స్ప్రే చేయొచ్చు। స్ప్రే చేయడానికి రాదంటే హోమిక్ ప్లేస్ లో హోమిక్ గ్రానియల్స్ వస్తాయి, మీకు తెలుసు గ్రానియల్స్ అని వచ్చేని మన యూరియా ట్యాక్ దాంట్లో అగ్రి 82 గోల్డ్ మిక్స్ చేసి మంచిగా చల్లతే గనక మంచి రిజల్ట్ ఉంటుంది। ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాడే విధానం అగ్రి 82 10 ml, అగ్రి హోమిక్ 30 ml, ఇది వచ్చేసి 20 గ్రామ్స్, ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, 20 గ్రామ్స్ కలిపి 15 లీటర్స్ క్యాన్ కి స్ప్రే చేస్తే గనుక మంచి రిజల్ట్ ఉంటుంది। గుర్తుపెట్టుకోండి 4 ఆకులు వచ్చినప్పుడు, చిన్నగా మొలకెత్తినప్పుడు 4 ఆకులు వచ్చినప్పుడు మళ్ళీ 20-25 రోజుల గ్యాప్ ఇచ్చి ఇవి స్ప్రే చేయాలి। దీని తర్వాత వచ్చేసి పూత స్టార్ట్ అవుతది కదా ఫ్రెండ్స్, పూత స్టార్ట్ అయినప్పుడు అగ్రి 82 పూతకి కొన్ని రోజుల ముందు అగ్రి మాస్ అగ్రి హోమిక్ ఈ మూడు స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది। పూతకి కొన్ని రోజుల ముందు పూత వస్తుంది, అడకపో ఇడకపో స్టార్ట్ అయినప్పుడు అగ్రి హోమిక్ అగ్రి మాస్ అగ్రి 82 ఈ మూడు కలిపి స్ప్రే చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది పూతకి కొన్ని రోజుల ముందు। దీంతో పాటు పూత వచ్చింది, పూత వచ్చినప్పుడు కాత కాసే టైంలో ఈ 4 కలిపి స్ప్రే చేయండి, అగ్రి నానోటెక్ అగ్రి హోమిక్ అగ్రి మాస్ అగ్రి 82 ఈ 4 కలిపి ఖాతాకు బిఫోర్ కొంచెం స్ప్రే చేస్తే గనక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। ఖాతా మంచిగా వస్తుంది, పూత రాలిపోదు, ఖాతా కూడా ఒక సైజు వస్తుంది, ఒక షైనింగ్ వస్తుంది, స్టోరేజ్ రోజులు పెరుగుతాయి, వారం రోజులు నిల్వ ఉండేది 15 రోజులు నిల్వ ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ వస్తుంది, సైజు మంచిగా గుండ్రంగా వస్తుంది, షైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్। ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాడే విధానం వచ్చేసి అగ్రి 82 10 ml 15 లీటర్స్ క్యాన్ కి చెప్తున్నాను, అగ్రి 82 10 ml, అగ్రి మాస్ 20 ml, అగ్రి హోమిక్ 30 ml, అగ్రి నానోటెక్ వచ్చి 20 గ్రామ్స్, ఇది ఈ విధంగా వాడండి। ఇది పూతకి ఖాతాకి ఫ్రెండ్స్, ఇది ఏ చైన్ అయినా సరే, ఒకవేళ ఒరి చైన్ అయింది అనుకోండి పొట్టకు వచ్చినప్పుడు 15 రోజుల ముందు, పొట్టకు వచ్చిన తర్వాత ఇంకా ఖాతా వస్తుంది అనుకున్నప్పుడు 15 రోజుల ముందు ఇవి స్ప్రే చేస్తే మంచిగా ఉంటుంది। తోటలో కూడా ఇది వాడచ్చు, మామిడి తోటకి ఇట్లా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, దాంతోపాటు బత్తాయి తోటలకు మామిడి తోటలకు దేనికైనా వాడచ్చు। ఇక కూరగాయల చేనుల విషయానికి వస్తే ఫ్రెండ్స్, అవి కూరగాయలు కానీ పత్తి కానీ ఇట్లాంటివి ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఖాత వచ్చాయి, ఏ చేన్ అయినా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేటివి, దాంట్లో కనుక ఈ ప్రోడక్ట్ ఈ 4 ప్రోడక్ట్ 20 రోజులు గ్యాప్ లో కొట్టండి। ఇప్పుడు వరి చేన్ అనుకోండి ఒకసారి ఖాత వస్తుంది అయిపోతుంది, కొన్ని చేన్లు ఉంటాయి
అవి ఒకసారి ఖాతాకు పూత ఖాతాకు ఇవి వస్తుంది కాబట్టి ఇట్లా స్ప్రే చేయొచ్చు. రెగ్యులర్ మళ్ళీ మళ్ళీ ఖాతా వచ్చేది ఏంటంటే 20 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఈ 4 స్ప్రే చేయండి. నేను చెప్పిన డోస్లో మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇది కాకుండా మనకు ఏదైనా ఫంగస్ వచ్చింది అనుకోండి, ఫంగస్ రోగాలకు అగ్రి ఫంగిసైడ్ ఉంటుంది, అది కనుక మీరు ఫంగస్ వస్తుంది అనుకుంటే కనుక దాన్ని స్ప్రే చేయండి. ఏదైనా ఇప్పుడు వాతావరణం చేంజ్ అయినప్పుడు ఫంగస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అప్పుడు ఈ అగ్రి ఫంగిసైడ్ అనేది మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీ చేనులో రెగ్యులర్గా ఫంగస్ వస్తుంది అనుకోండి, రెగ్యులర్ వస్తుంది అనుకుంటే అగ్రి ఫంగిసైడ్ ముందే స్ప్రే చేసుకుంటే ఫంగస్ రాదు. ఒకవేళ వస్తే కనుక డబుల్ డోస్ 20 గ్రాములు రాకముందు వాడాలంటే 20 గ్రామ్స్ అగ్రి ఫంగిసైడ్ దాంతోపాటు అగ్రి 82 ఫంగిసైడ్ డబ్బా నతాన్ లేదు కాబట్టి చూపిస్తలేను నేను మీకు. అది 20 గ్రామ్స్ ఇది 82 కలిపి స్ప్రే చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత డబుల్ డోస్ 40 గ్రాములు అది, ఇది వచ్చేసి 10 గ్రామ్స్ 10 ఎంఎల్ వేసి 50 లీటర్స్ క్యాన్లో స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఇది మన అగ్రి ప్రోడక్ట్లో వాడే విధానం. కొన్ని మనము బయట దేశాలకు పంపించేటు ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్రాక్ష పళ్ళు ఇట్లాంటివి ఫంగస్ వస్తుంటాయి మనకు తెంపి బయటకు పంపించాలన్నప్పుడు. ఫంగస్ రాకుండా ఉండాలంటే అగ్రి ఫంగిసైడ్ తెంపే ముందు అగ్రి ఫంగిసైడ్ 82 కలిపి స్ప్రే చేస్తే కనుక మీకు బూజు అనేది రాదు. బూజు పడుతుంది కదా కాయల మధ్య మధ్యలో, ఆ బూజు అనేది రాదు. మళ్ళీ మన ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి మీరు వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు టెస్టులు చేస్తే కనుక, కెమికల్ టెస్ట్ చేస్తే కనుక మనది కెమికల్ ఫ్రీ కాబట్టి మీరు ఈజీగా పాస్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ వేరే దేశానికి కూడా పంపించడానికి మీకు ఈజీ అవుతుంది అగ్రి ఫంగిసైడ్ 82 స్ప్రే చేసినప్పుడు. ఇవి ఫ్రెండ్స్ వాడే విధానం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 4 ఆకులు వచ్చినప్పుడు అగ్రి 82 ఇవి 3 కలపండి. తర్వాత పూత వస్తున్నప్పుడు ఇవి కలపండి పూతకి ఖాతాకి, ఇవి కలిపి స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్.